ఆగస్టు 21న నిజామాబాద్ నగరంలోని కలిల్వాడిలోని ఓ ఆసుపత్రి పక్కన మురికి కాలువను శుభ్రం చేసేందుకు వచ్చిన కార్మికుడికి అక్కడే ఓ మగ శిశువు కనిపించింది. వెంటనే శానిటరీ ఇన్స్పెక్టర్కు సమాచారం ఇచ్చి ఆ శిశువును ఆసుపత్రికి తరలించారు. ఇది జరిగి 10 రోజులు కావస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బీర్మల్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో మరో ఘటన వెలుగుచూసింది. దుర్గం చెరువు దగ్గర అప్పుడే పుట్టిన మగ శిశువును ముళ్లపొదల్లో పారేశారు. సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ 1098 అంబులెన్సు శిశువును కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ శ్రీనివాస్ శిశువుకు వైద్య పరీక్షలు చేశారు. ఇటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. చూసే పసిగుడ్డును బట్టలల్లో మూట గట్టి ఇస్త్రీ పా